తమ్నెల్స్ అయినా లేకపోతే మీ వీడియోలో మధ్యలో వచ్చి టెక్స్ట్ అయినా లేకపోతే మీ ఛానల్కి బ్యానర్ ఉంటుంది కదా బ్యానర్ అయినా సరే మన తెలుగు వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మనం తెలుగులో రాయడం ట్రై చేస్తుంటాం అనమాట కాకపోతే మన వీడియో ఎడిటర్స్ అన్నింటిలోని ఇంగ్లీష్ ఫాంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మీరు ఫాంట్స్ తీసుకుంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయొచ్చు కొంచెం అటు ఇటుగా మార్చొచ్చు ఫాంట్స్ బ్యూటిఫుల్ ఫాంట్స్ అయితే ఉంటాయి కాకపోతే తెలుగులో మాత్రం ఫాంట్స్ అనేవి డైరెక్ట్గా ఏ వీడియో ఎడిటర్లోనే ఉండవు అనమాట మనం యాడ్ చేసుకోవాలి మీకు తమ్మ కానీ యాడ్ చేసుకోవాల్సిందే మీరు ఏ సాఫ్ట్వేర్ అయినా వాడచ్చు ఏ అప్లికేషన్ అయినా వాడచ్చు కాకపోతే బయట నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట గూగుల్ ఫాంట్స్ నుంచి చేసుకోవచ్చు ఇంకా రకరకాల వెబ్సైట్స్ అయితే ఉంటాయి కాకపోతే గూగుల్ ఫాంట్స్ నుంచి యూస్ చేసుకోవడం వల్ల మనకి కాపీరైట్స్ కూడా ఏమి రావన్నమాట కొన్ని ఫాంట్స్ అయితే కాపీ రైటెడ్ కూడా ఉంటాయి అవి మనం వాడకూడదు అనమాట సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే గూగుల్ ఫాంట్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఫాంట్స్ వాడి మీ వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ వీడియోస్ అనేవి ఇంకా ముందుకెళ్తాయి అనమాట మీరు చేసే రెగ్యులర్ వీడియోకే ఇలాంటి కొంచెం మెరుగులు దద్దటం వల్ల ఇంకా మంచి మంచి వ్యూస్ వచ్చి ఇంకా ఛానల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా మీ వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి జనాలకి నచ్చాలన్నమాట ఫస్ట్ పాయింట్ సో దాంట్లో ఒక ఫ్యాక్టరీ ఇది సో ఈ ఈ ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి వీటిని ఎలా వాడాలి అనేది ఈ వీడియో అనమాట దీని కంటిన్యూషన్ వీడియోలో నేను బ్యానర్ ఎలా చేయాలి ఫాంట్స్ మనకు తెలిస్తే దాని తర్వాత మనకి బ్యానర్ ఎలా చేసుకోవాలి తమ్ముల ఎలా చేసుకోవాలి లేదా మీరు బ్యానర్ కానీ లేకపోతే ఇంకా వీడియో మధ్యలో మీరు టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ తోటి ఇవన్నీ మనం సెపరేట్ వీడియోలో అయితే చూడొచ్చు అది అప్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియో కూడా మీ దగ్గరైతే వస్తుంది అన్నమాట బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో మీకు నచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది ఇది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఇంకా డైరెక్ట్గా మనం ఫాంట్స్ ఎలా చేయాలనే విష విషయం గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ అయితే టైప్ చేయాలన్నమాట మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా చూడండి గూగుల్ ఫాంట్స్ గూగుల్ ఫాంట్స్ అని మీరు టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మీకు గూగుల్ ఫాంట్స్ గూగుల్ ఐ మీన్ ఫాంట్స్ డాట్ గూగుల్ డాట్ కామ్ అని ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట ఆ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయండి మీరు వేరే వెబ్సైట్ ఏమీ క్లిక్ చేయదు ఈ గూగుల్ ఫాంట్స్ అయితే గూగుల్ నుంచి వచ్చిందనమాట సో ఇది మీరు క్లిక్ చేయచ్చు దాని తర్వాత ఫిల్టర్స్ ఉంది చూడండి ఎందుకంటే ఇందులో చాలా లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట చైనీస్ కానీ మనకు అర్థమైన లాంగ్వేజెస్ చాలా చాలా ఉంటాయి జపనీస్ అవన్నీ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది తెలుగు ఫాంట్స్ కాబట్టి ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లాంగ్వేజెస్ అని ఉంది చూడండి ఇక్కడ లాంగ్వేజెస్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి లాంగ్వేజెస్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎలా స్క్రోల్ చేసుకుంటూ అయినా సర్చ్ చేయొచ్చు లేదా ఇక్కడ పైన అయినా సరే టైప్ చేయండి తెలుగు అని టైప్ చేయండి తెలుగు అని టైప్ చేస్తే మీకు కింద తెలుగు అని వస్తుంది అనమాట ఇక్కడ తెలుగు అని వస్తుంది కదా తెలుగు మీద క్లిక్ చేయండి తెలుగు మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు మధ్యలో స్పేస్ ఉంది కదా స్పేస్లోనే క్లిక్ చేయొచ్చు లేదా దీన్ని ఇట్లా సైడ్ కానీ అనొచ్చు అనమాట కన్నా పక్కకి వెళ్ళిపోతుంది లేదా ఇక్కడ ఖాళీ గ్రే ఏరియా ఉంది కదా ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను గ్రే ఏరియా ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినా సరే మీకు తెలుగు ఫాంట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి మీకు రకరకాల ఫాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో మనం నార్మల్గా మాట్లాడుకుని అంటే నార్మల్గా మనం అప్డేట్ చేసి ఫాండ్స్ చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట చూడడానికి కూడా అసలు బాగోవు ఇక్కడ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సో ఇందులో రకరకాల ఉంటాయి ఉంటాయన్నమాట మీరు ఏ ఫాండ్స్ కావాలంటే ఆ ఫాండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే మాక్సిమం మీకు కావాల్సిన ఫండ్స్ అన్నీ ఒకేసారి డౌన్లోడ్ చేసుకోండి దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట ఇది చూడండి చతుర అని ఇది కూడా బాగుంది ఇంకా రకరకాల ఫాంట్స్ ఉంటాయి మీకు ఏది నచ్చుతుందో ఆ ఫాంట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ దూర్జటి ఉంది ఇక్కడ ట్రయ ఉంది ఇట్లా మల్టిపుల్ ఫాంట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ హింద్ గుంటూరు అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఈ ఫాంట్ ఎలా ఉంటుంది అని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తారనమాట సో ఇక్కడ లైట్ అని ఉంది కదా లైట్ త్రీ హండ్రెడ్ రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ ఉంది మీడియం ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కొంచెం బోల్డ్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం లావుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం లావుగా లావుగా అట్లా ఉంటాయి అనమాట సో మనకి అన్నీ సెట్ అవ్వవు కొన్ని 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 చోట్ల మన తమ్ముల్స్లో వాటిలో మరీ బోల్డ్ పెట్టినా కూడా నీట్గా ఉండదన్నమాట సో జనరల్గా మనం రెగ్యులర్ అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే మీ ఇష్టం అనమాట మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా మ్యాక్సిమమ్ మనం వాడేది రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ అనమాట దాన్ని సెలెక్ట్ అని కొట్టండి నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి ఎందుకంటే అది ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోయింది అనమాట సో వ్యూ సెలెక్టెడ్ ఫ్యామిలీస్ అని వచ్చింది కదా అక్కడ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోయింది మీరు కావాలంటే ఇందులోనే మళ్ళీ బోల్డ్ కావాలని నాకు అనుకుంటే మీరు బోల్డ్ను కూడా సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే పైన యాడ్ అయిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇందాక డౌన్లోడ్ కొట్టేస్తే ఒకటే వచ్చేది ఇప్పుడు అలా కాకుండా మనం అన్ని కలిపి ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవడం చూస్తున్నాం అనమాట సో ఇది మనకి ఈ ఇందాక మనం చూసిన హింద్ గుంటూరు అయితే సరిపోయింది ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి బ్యాక్కి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి కదా ఇక్కడ మాండలి ఉంది దూ గురజాడ ఉంది ఇక్కడ రాంభద్ర ఉంది రామ్భద్ర కూడా చాలామంది వాడతారు సో రామ్భద్రాలో నేను ఒకటి తీసుకుంటాను అనమాట రాంభద్రాలో మనకి రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇంకా ఉన్నాయో చూడండి రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి రెగ్యులర్ ఫోర్ హండ్రెడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఒక్కటే ఉంది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి బ్యాగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ అని ఉంది కదా తిమ్మన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక పర్టికులర్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలా నేను నచ్చింది నేను చెప్పింది సెలెక్ట్ చేసుకోవాలా అనేం లేదు ఈ రెగ్యులర్ ఫోర్ ఎలా ఉంటుందో చూడండి కొంచెం పెద్దగా అయితే ఎలా ఉంటుంది చిన్నగా అయితే ఎలా ఉంటుంది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి ఇలా మీకు సెలెక్ట్ అయినవి ఎన్ని కావాలంటే అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఇక్కడ సంచింది కదా సంచి కార్ట్ అనమాట ఈ కార్ట్లోకి వెళ్ళండి కార్ట్లోకి వెళ్తే మనం ఏమేమి సెలెక్ట్ చేసాం అన్నీ కనిపిస్తాయి అనమాట ఇక్కడ హిందు గుంటూరులో రెగ్యులర్ ఈ రెండు సెలెక్ట్ చేసాము రాంభద్రలో ఈ రెండు సెలెక్ట్ చేసాము రామభద్రలో రెగ్యులర్ ఒకటి సెలెక్ట్ చేశాము తిమన్నాలో రెగ్యులర్ ఒకటి సెలెక్ట్ చేసాం సో ఇంకా మీరు ఎన్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్ ఏం లేదు ఇది కూడా ఫ్రీనే అనమాట ఏమి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆల్ అని ఉంది కదా ఈ డౌన్లోడ్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి ఈ డౌన్లోడ్ ఆల్ ఏం చేస్తుంది అంటే ఒక జిప్ ఫైల్ని మీకు క్రియేట్ చేస్తుంది అనమాట జిప్ ఫైల్ని మీకు క్రియేట్ చేసి ఇక్కడ పైన ఫైల్ అని వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది కదా ఫైల్ డౌన్లోడ్ అంటే ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట ఆ ఫైల్లో మీకు కావాల్సిన అన్ని ఫాండ్స్ అక్కడ డౌన్లోడ్ అయిపోయి ఉన్నాయన్నమాట సో మీరు ఆ ఫాండ్స్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు సో ఆ ఫాండ్స్ యూస్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను దాని తర్వాత మీరు నెల్స్లోని వాటిలోని ఎలా వాడుకోవాలనేది తర్వాత మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇది డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్గా ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేయకపోతే మీకు అవి యూస్ చేసుకోలేము అనమాట ఎందుకంటే అవన్నీ కలిపి కంప్రెస్ అయిపోయి మీకు ఒక కంప్రసరి ఫాల్డర్ లాగా అంటే జిప్ ఫాల్టర్లాగా అయితే వచ్చినాయి అనమాట సో మీరేం చేయాలంటే ఫైల్ మేనేజర్స్లోకి వెళ్ళాలి సో ఇక్కడ ఫైల్ మేనేజర్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్స్లోకి వెళ్ళండి డౌన్లోడ్స్లోకి వెళ్తే ఫస్ట్ ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది చూడండి హింద్ హింద్ గుంటూరు రాంభద్ర తిమ్మన్న జిప్ అని వచ్చింది చూడండి ఆ జిప్ అయితే మనకి ఒక జిప్ ఫార్మెట్ అనమాట అన్నీ కలిపి ఒక జిప్ ఫార్మెట్లో ఒక కంప్రెస్ ఫార్మేట్లో ఉన్నాయి దాన్ని మీరు క్లిక్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రాక్ట్ ఆన్ అని కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్ ఉండొచ్చు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మీ ఆండ్రాయిడ్ వర్షన్ బట్టి కాకపోతే ఎక్స్ట్రాక్ట్ అని ఎక్కడ ఉందో చూడండి ఎక్స్ట్రాక్ట్ మీద మీరు క్లిక్ చేయండి సో ఎక్స్ట్రాక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు ఏదైనా ఫాల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట సో నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ డౌన్లోడ్ అని చేస్తుంది అనమాట మీరు ఇక్కడ ఫోల్డర్ ఫాల్డర్ నేమ్ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం ఉన్న ఫాన్స్ అన్ని నేమ్స్ యాజ్ ఈస్ ఉన్నాయి కదా ఆ నేమ్స్ ఈస్ వస్తే మీరు ఓకే చేసేయండి ఓకే చేసిన తర్వాత ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్లీ అన్నీ సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి అనమాట అంటే అన్ని ఫాంట్స్ మీకు నార్మల్ ఫోల్డర్లోకి వచ్చేసినాయి ఇప్పుడు మీరు టీఐఎఫ్ఎఫ్ అనే ఒక ఫార్మాట్లో వస్తుంది అనమాట ఫాంట్ ఫార్మాట్ దాంట్లోకి మీకు వస్తాయి మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి మీకు అదంతా అవసరం లేదనుకోండి సింపుల్గా మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు మీ వీడియో ఎడిటర్ ఓపెన్ చేసుకోండి నేనైతే వీడియో గురువు వాడుతున్నాను కాబట్టి వీడియో గురు ఓపెన్ చేశాను వీడియో గురువులో న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నాను న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత నా ఏదో ఒక వీడియో నేను తీసుకుంటున్నాను ఈ వన్ మినిట్ ఫార్టీ వన్ సెకండ్స్ వీడియో ఉంది కదా ఇదైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి సో ఇక్కడ మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అని చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఈ వీడియోని లైక్ చేయండి అని అయితే టైప్ చేశాను అనమాట కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడు నాకు ఈ ఈ ఫార్మెట్లో అయితే వచ్చిందనమాట నా దగ్గర ఆల్రెడీ ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్మేట్లో వచ్చింది కాకపోతే మీరు ఎలా చేయాలంటే మీకు నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది కదా మీరు ఇక్కడ ఏఏ అని చూస్తారో అది మీ ఫాంట్స్ అనమాట ఇక్కడ మీకు ఏ ఫాంట్స్ మీరు ఆల్రెడీ లోడ్ చేశారో నార్మల్గా అయితే ఫస్ట్ ఇంగ్లీష్లోనే మాత్రం కనిపిస్తాయి ఇవన్నీ నేను లోడ్ చేశాను కాబట్టి కనిపిస్తున్నాయి సో మీరు ఎలా లోడ్ చేసుకోవాలని ప్రాసెస్ అయితే ఇప్పుడు చెప్తున్నాను అనమాట మీరు ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ మీద అయితే మీరు క్లిక్ చేయండి ప్లస్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ యువర్ ఫాంట్స్ అని ఉంది చూడండి ఇంపోర్ట్ యువర్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి ఇంపోర్ట్ యువర్ ఫాంట్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్స్ ఈ డైరెక్టర్స్ అన్ని కనిపిస్తాయి అనమాట మీరు డైరెక్ట్గా డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి డౌన్లోడ్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ డైరెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి మీకు ఇక్కడ రకరకాల ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట మనం చేసుకున్న మూడు సబ్ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి అంటే లోపల ఉన్న ఫోల్డర్స్ అనమాట మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి నేను రామ్భద్ర మీద సెలెక్ట్ చేస్తున్నాను రామ్భద్రాలో ఇక్కడ నాకు ఒక టీఎక్స్టీ ఫైల్ ఉంటుంది దాని తర్వాత అది ఎలాగ గ్రే కలర్లో ఉంటుందంట అది మనం సెలెక్ట్ చేయలేము ఇక్కడ ఉంది చూసారా ఇది మనకు కావాల్సిన ఫైల్ అనమాట దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రామభద్ర రెగ్యులర్ వచ్చేసింది చూడండి మీరు ఒక్కసారి లోడ్ చేస్తే ఇంకా వీడియో ఎడిటర్లు ఉండిపోతుంది మీరు మళ్ళీ మళ్ళీ వీడియో ఎడిటర్ ఓపెన్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఫాంట్స్లోనే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూసారు కదా ఇది రామ్భద్ర రెగ్యులర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు నేను మిగతా ఫాంట్స్ ఇలాగే ఇలాగే మీరు ఏది కావాలంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి మీరు వేరేది కావాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళచ్చు బ్యాక్కి వెళ్ళి హిందుగుంటూరు కావాలంటే హిందు గుంటూరు ఇందులో నేను ఒక బోల్డ్ యాడ్ చేశాను కదా బోల్డ్ అయితే యాడ్ చేస్తుంది అనమాట సో సెమీ బోల్డ్ వచ్చింది కదా అది మీకు బోల్డ్ కనిపిస్తుంది చూడండి అది అయితే యాడ్ అయింది సో మళ్ళీ నేను రాంభద్రా మూవ్ చేయాలంటే ఇలా సెమీ బోల్డ్ అయితే ఇలా ఇంద ఇంతకుముందు నేను చేసింది ఎన్టీఆర్ రెగ్యులర్ అనమాట అది కూడా కనిపిస్తుంది తిమ్మన్న ఇది కూడా కనిపిస్తుంది ఇది పెద్ద అన్న ఇది చంక్ ఫైవ్ అని ఇవన్నీ తెలుగువే తెలుగువే నేను ఇంతకుముందు డౌన్లోడ్ అనమాట నేను డౌన్లోడ్ చేసుకుని ఇలా సో అన్ని అన్ని లైన్స్ మీరు ఒకే ఫార్మాట్లో పెట్టాలంటే అలా ఏం లేదు ఒక లైన్ ఒకలాగా ఒక లైన్ ఒకలాగా ఒక లైన్ ఒకలాగా అట్లా మీరు మార్చుకోవచ్చు అనమాట ఇదైతే చేతురమాట ఇలా స్క్వేర్ ఫార్మాట్లో వస్తుంది సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవచ్చు ఈ ఫోర్ సెకండ్స్ అయితే వస్తుంది మీరు కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అట్లా వీడియో ఎడిటింగ్ గురించి అయితే నేను మాట్లాడలేదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇలా మీరు తమ్ముళ్ళు కూడా చేయొచ్చు అనమాట తమ్ ఎలా చేయాలి ఈ వీడియో ఎడిటర్లోనే మనం తమ్ముళ్ళు కూడా చేసుకోవచ్చు అనే వీడియో మన ఛానల్లో ఉంది అది చూడండి సో మీకు మీరే తమ్ముళ్ళు చేసుకోవచ్చు ఈ ఫాంట్స్ యాడ్ చేసుకుని చేసుకుంటే ఆ తమ్ముళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది అనమాట నేనైతే ఇలాగే చేస్తున్నా నేను ఎక్కడ వేరే కెమెరా కానీ ఫోటోషాప్ కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు ఈ వీడియో ఎడిటర్లోనే ఇలాంటి ఫాంట్స్ యూస్ చేసి చేస్తుంది అనమాట మీరు నా తమ్మ క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట నేను నా ఓన్గా చేసుకున్నవే ఉంటాయి మాక్సిమం అన్నీ నా ఓన్గా చేసుకునేవి ఉంటాయి అంటే మాక్సిమం అన్నీ చేసినవన్నీ కూడా ఈ వీడియో ఎడిటర్ నుంచి చేసినవి ఉంటాయి అనమాట ఒకటి రెండు క్యాన్ వాన్ నుంచి చేసా కానీ నాకు వాటికన్నా ఈ వీడియో ఎడిటర్ చేయడమే చాలా ఈజీ అనమాట సో మీరు కూడా మీరు వీడియో ఎడిటర్లోనే మీరు చేసుకోవచ్చు ఫాంట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇలా లోడ్ చేసుకోవచ్చు ఇది నేను వీడియో ఎడిటర్లు ఎలా చేయాలని చెప్పాను దీని తర్వాత మనకి తమ్ ఎలా చేయాలో కూడా మనకు అర్థమైంది క్యాన్ ఎలా చేసుకోవాలి లేకపోతే మన బ్యానర్ ఎలా చేసుకోవాలి బ్యానర్ క్యాన్ వానింగ్ చేసుకోవచ్చా లేకపోతే ఈ వీడియో ఎడిటర్లో చేసుకోవచ్చా ఈ డీటెయిల్స్ అన్ని బ్యానర్స్ గురించి తమ్ము గురించి నెక్స్ట్ వీడియోలో ఈ ఫాంట్స్ గురించి మాట్లాడుతూ నేను చెప్తాను అన్నమాట ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్